నువ్వు అగ్ర కులంలో గొప్ప వ్యక్తిగా మనం ఒప్పుకోం. ఆ గొప్ప వ్యక్తి గొప్పతనం ఒప్పుకోవాలంటే ఆయన మంచి పనులు చేసినట్టు ఒప్పుకుంటాం. కులం ప్రకారం నేను గొప్ప అంటే దళితుడు ఒప్పుకోడు. దళితుడు ఒప్పుకోడు కాబట్టి మనంటే అందరికీ శత్రువులు. ఇప్పటికీ అందరికీలాగా మనం కలిసి ఎవరైనా కనిపిస్తే పంతులు గారు చేతులు కట్ట, ఎవరైనా కనిపిస్తే దండలు కట్ట. మన పని ఇప్పుడు అందరితోనే కలిసి పనిచేసేసిన పని మనకి లేదు. ఎందుకంటే చెమట వచ్చి బతకగలిగిన శక్తి ఉంది మనకి. మనం ఒక షాప్ పెట్టుకుని అందరూ వచ్చిన నేనేమోనంటే నా షాప్ దగ్గరికి రారేమో అనే భయం లేదు మనకి. లేదా ఒక ఫ్యాక్టరీ పెట్టుకుని లేకపోతే ఒక ప్రోజర్గా పనిచేస్తూ అందరూ నా గుడికి రారేమో అనే భయం లేదు మనకు. మనం స్వచ్ఛందంగా బ్రతకడం ఇష్టం లేని వ్యక్తులు దళితులు అంటే చిన్న కులం అని చెప్పి క్రియేట్ చేశారు. వాళ్ళు చెప్పినట్టే మనం చిన్న కులం అని చెప్పుకుందామా? లేదా భారతదేశం మొత్తంలో 30 కోట్ల మందిగా జనం ఉన్న మనం అగ్ర కులం అని మేసి తిద్దామా? ఏం చేద్దాం మనం అగ్ర కులం తమ్ముళ్ళు? ఈరోజు ఇక్కడ ఉన్న నాయకులు, రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో నేను చెప్పాను కదా ఇందాక. నేను వైసీపీ నాయకుడిని, నేను టీడీపీ నాయకుడిని, నేను జనసేన నాయకుడిని అని కాకుండా నేను దళిత నాయకుడిని అని గొప్పగా చెప్పుకున్నప్పుడు 30 కోట్ల మందికి మనం రిప్రజెంటేటివ్ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క పార్టీ మనం వాళ్ళ దగ్గరకు వస్తాం. ఈరోజు బ్రదర్ సోనూ రెడ్డి గారు ఉన్నారు, వాళ్ళ నాన్నగారు ఎన్నో మంచి పనులు చేశారు. వాళ్ళకి ఏం పర్వాలేదు, వాళ్ళకి రాజకీయంగా ఏమీ లేదు, వాళ్ళ గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయట్లేదు. అయినా ఏమీ ఆశించకుండానే ఇంతమంది పేదలకి, ఇంతమంది అక్క చెల్లెలకి, ఇంతమంది జీవితాలను బాగు చేసిన ఇలాంటి వ్యక్తుల చేతిలో రేపు ప్రజలు ఏ ఎమ్మెల్యే పదవి ఎంపీ పదవి ఉంటే ఇంకెంత మంచి పనులు జరుగుతామని అవునా? స్వచ్ఛందంగా ఆలోచించేవాడు కావాలి, ఎవరిని లెక్క చేయనివాడు కావాలి. నీకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట అన్నారు, నువ్వు నీకు నువ్వు గొప్ప, నీ దేశం గొప్ప అంటే నా దేశమే గొప్ప అంటాను. కానీ నీ దేశం గొప్ప, నీ జాతి గొప్ప అంటే నా జాతి గొప్ప అంటాను. బాబాసాహెబ్ అంబేద్కర్ స్వామిజీ, నువ్వు నీకన్నా కూడా, నీ దేశానికన్నా కూడా నీ జాతికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. నీ జాతికి నువ్వు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు, నీ జాతికి నువ్వు నిజాయితీగా పనిచేసినప్పుడు, ఇంత వర్షాన్ని లెక్క చేయకుండా ఇంత చిన్న ఊర్లో ఇంతమంది నిలబడ్డారంటే దిగవరాదా? తలిసిన మన పౌరుషం ఎవరంటే రోజుల్లో అని ఉంటాం, ఉన్న ఉంటాం పని మగవాళ్ళు ఉంటాం, ఆడాలి ఎందుకు ఉండాలి? స్త్రీల కోసం, నీ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన లా మినిస్టర్ పదవికి రాజీనామా చేశారు. అలాగే నువ్వు అప్పటికే కాదు, స్త్రీలకి భర్త చనిపోతే భర్త సహాయంతో పాటు కలిపి తగలబెట్టేవారు లేడీస్. ఆ స్త్రీ నా భార్యను కూడా తీసుకెళ్లి భర్తతో పాటు తగలేసేవారు. సతీ సహగమనం అనే దానికి ఒక ఫ్రెండ్షిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులరా. ఇప్పుడు దాకా ఏ అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తులైనా, ఈవెన్ బాపు, కమ్మ, రెడ్డి, వెలమ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు లేదు. ఒకప్పుడు 1937 వరకు ఎవరికీ ఓటు హక్కు లేకుండా, అప్పుడు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత గాంధీ గారు, నెహ్రూ గారు ఆయన ఆలోచించి దళితులు చాలా మంది ఉన్నారు. ఆ తరుణాలకు తెలిస్తే వాళ్ళే రాజకీయ నాయకులు అయిపోతారు, వాళ్ళే మన ఎత్తు మీద కూర్చొని తలండవం చేస్తారని చెప్పి వాళ్ళు కుట్రపడ్డారు. వాళ్ళు ఏం కుట్రపడ్డారంటే 8వ పాస్ అయిన వాళ్ళకు మాత్రమే ఓటు హక్కు, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు అని చెప్పి ఒక రూల్ తీసుకొచ్చారు. అప్పట్లో దళితులకు అసలు చదువుకోవడానికి లేదు, మనకి బలం లేవు, గుళ్ళు లేవు, ఏమి మనం అసలు చదువుకోవడానికే ఒప్పుకోకపోతే అన్నా ఎన్నో పరంగా చదువు ఎక్కడ ఉంటారు మనకి? అవునా కదా, మనం అసలు బళ్ళేకేలా అందించేవారు కాదు. అసలు ఎన్నో పరగతి తీసానంటే నేనే అక్కడ తీసానయ్యా, నా జాతీయ నేను ఎన్నో పరగతి చదువు తీసుకురాలేను. మనం అక్కడంతా దుర్పరంగా ఉండేవాళ్ళని ఆలోచించాను. ఈరోజు ఎంపీఎలు ఉన్నారు, ఎమ్మెల్యే పిఎల్ దేశం ఉన్నారు, ఎంతోమంది విపత్తంగా ఎదుగుతున్నారు మన వాళ్ళు. కానీ ఆ రోజు ఎంతో తరగతి చదువుకున్న వాళ్ళు లేడు. మీ దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టడం తీసుకురేదన్నారు. మనం అసలు ఆస్తి సంపాదించుకోవడానికి హక్కు లేదు. మనం ఏమన్నా ఎక్కడన్నా ఒక ఇళ్ల స్థలం కొనుక్కుంటే ఆ స్థలం లాక్కునే హక్కు ఉంది ఆ గవర్నమెంట్. ఆ స్థలం లాక్కుని మనకి ఆస్తి కూడా సంపాదించుకోవడానికి లేదు. సంపాదించుకోవడానికి లేనప్పుడు మనం ఎక్కడి నుంచి చేసి కడతాం ఇన్కమ్ ట్యాక్స్? ఆ 2 రూపాయలు పెట్టలేదు. ఏంటి మనకి పొంగనే కోడలు కదా తెలుసు కదా, పొంగ రావడానికి వచ్చినప్పుడు ఏమో పల్లీలు వేసే కదా, కోడలు రావడానికి వేసినప్పుడు ముంపలు వేశారు. ఆ కథ మీకు తెలుసులేదు. మనల్ని అలాగే అణచడానికి ప్రయత్నిస్తే బాబాసాహెబ్ అంబేద్కర్, ఇది ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. నేను 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కావాలి అని చెప్పలాడి మనందరికీ ఓటు హక్కు ఇచ్చిన మహానుభావుడు ఆయన. అంత గొప్ప వ్యక్తి సోదరుల మన బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే
ఆయన మన కోసం నలుగురు చుట్టూ త్యాగం చేశారు. ఆయన ఫారంలో చదువుకుంటుంటే ఆమె ఎవరైతే అంబేద్కర్ గారి భార్య ఉందో ఆ మా తల్లి ఆ గొప్ప తల్లి ఏం చేసిందంటే ఇక్కడి నుంచి కష్టపడి డబ్బులు పంపించేది ఆయన చదువుకున్నవాడు. పెద్ద కొడుకు చనిపోయాడు, చెప్తే ఆయన చదువుకోవడం అని చెప్పలేదు. రెండో కొడుకు చనిపోయాడు, మూడో కొడుకు అలా నలుగురు బిడ్డలు కోల్పోయినా చనిపోయారన్న విషయం కూడా బాస్ తెలియనివ్వలేదు. ఆయన చదువు ఎక్కడ పాడవుతుంది? ఆయన చదువుకున్న తర్వాత ఈరోజు ఎంబీఏ చెప్పే సింపుల్ గా దుబాయ్ లో కువైట్లు పడుతున్నారండి. ఇక్కడ మనకి ఎంత స్వేచ్ఛ ఉన్నా కూడా, కానీ ఆ కాలంలో అంత చదువుకుని కూడా విదేశాలు ఎక్కడికి వస్తే నీతిగా చూస్తాను తప్పు కొలవడేరాని ఒక కుక్కను వీధిలోకి రాణిస్తున్నారు, దళితులు వాళ్ళు వీధిలోకి రానివ్వట్లేదు. ఒక కుక్కను గుళ్ళోకి వెళ్ళేస్తున్నారు, దళితులు గుళ్ళోకి రానివ్వట్లేదు. అసలు అంత అవమానాలు పడుతున్న ఆయన మళ్ళీ ఇండియాకి తిరిగి వచ్చి మన కోసం ఇన్ని హక్కుల కోసం పోరాడి నలుగురు పిట్టలను పోగొట్టుకుని మనకి ఈరోజు మీ అందరికీ బయట తెలుస్తూ ఉంటుంది మోషే గారు ఇజ్రాయేల్ విడిపించారు బానిసత్వం నుంచి అన్న కదా 40 లక్షల మందిని. మోషే గారు 40 లక్షల మందిని విడిపిస్తే భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కొన్ని 1 కోట్ల మందిని బానిసత్వం నుంచి విడిపించారు. మోషే గారు ఆ దేశం నుంచి విడిపించి అరణ్యంలోకి తీసుకెళ్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనం ఉన్న చోటే తొరగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు. మనం ఉన్న చోటే మనం తలెత్తుకుని తలకొచ్చి తిరిగే పరిస్థితిని క్రియేట్ చేశారు. అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే. ఈరోజు మనం ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నాం, మన చర్చి మీదకి వచ్చి దాడులు చేస్తున్నాం. నిన్న చీరాల్లో బా యేసుక్రీస్తు సైకో దేవుడు, యెహోవా దేవుడు సైకో, యేసుక్రీస్తు అసలు దేవుడే కాదు అని కొన్ని పాంప్లెట్లు ప్రింట్ చేసి బీజేపీ వారు అక్కడ హిందువులకి క్రైస్తవులకి గొడవ పెట్టడానికి ఊళ్ళగంటాయని. కానీ చీరాల పరిస్థితి వాళ్ళకి తెలియదు, చీరాల్లో 26 దళిత పేటలు ఉన్నాయని తెలియక అది గ్రామంలోకి ఎంటర్ అయిపోయారు. పనిచేస్తున్నారు పోటీ మేము ఆర్ఎస్ఎస్ మామూడు మోడీ ఉన్నాడు మమ్మల్ని వచ్చి ఏదో పొడిసేస్తాడని చెప్పి ఒక్కళ్ళు కొట్టారు కొట్టారు సోదరులారా. ఇప్పుడు మన వాళ్ళంతా కలిసి ఉంటే చెప్తున్నాను నేను, కేంద్ర ప్రభుత్వంలో పరిపాలించే పార్టీ అయినా సరే దళితులు కలిస్తే వెంకట ముఖతో సమయం ఎంతమంది జనం కలుస్తున్నాం మనం. రెండు రాష్ట్రాల్లోనే ఈరోజు ఓన్లీ మహాకాళ్ళలోనే 100,000 మంది యూత్ కలిశారంటే ఇంకా ఎంతమంది ఉన్నారు యూత్ వాళ్ళు మహాకాళ్ళు పక్కన తెలుసుండదు మీ ఎవరికి తెలియకుండా తెలియకుండా తక్కువ మంది ఉంటేనే 100,000 మంది వచ్చారంటే మన జనబలం ఎంత ఉంది? మనలో ఎలాంటి నాయకుడు రావాలి? మనలో నువ్వు అగ్రస్థలం నీ కులాన్ని చూసి గౌరవించే నాయకుడు మనకు వద్దు. మంచి తరాన్ని చూసి నాయకు మంచితనం మంచోడు ఉండి నన్ను సమానంగా నువ్వు చూస్తే నిన్ను నేను సమానంగా ఒప్పుకుంటా. నన్ను నువ్వు సమానంగా చూడకపోతే ఇక్కడ నుంచి నీనే వివక్ష చూపిస్తా. ఎందుకంటే నేను 30 కోట్ల మంది జనానికి రిప్రజెంట్ చేయండి, 30 కోట్ల మంది నా వెళ్ళకపోయినా నేను అందరూ కోరుతుంది. ఈ రోజు నుంచి మీకు తడిసిపోతే నా వీధిలో నడాలంటే మీరు వెనకాల తాట కట్టుకుని రావాలి నా వీధిలో నడాలంటే మనకి మించిన టోపు లేరు. మన దళితుల్లో ఈయనంత చదువుకున్న టోపు ఇక వేరే ఏ కులంలోనూ లేదు. మన కులంలో ఉన్నంత జనం వేరే ఏ కులంలోనూ లేదు. ఇన్ని గొప్పతనాన్ని కలిగిన నా జాతిని నువ్వెందుకు భయపడుతున్నావు మాలా మాదిరిగా అని చెప్పుకోవడానికి చెప్పలేను. దళితుడిని గట్టిగా ఎవరైనా అడిగినప్పుడు చెప్పు నేను దళితుడిని, నన్ను నువ్వెవరా చేయాలంటే ఏమైనా ఖర్చు చేయాలంటే నా వెనుక మహాశయం ఉంది నిజాయితీ గల నాయకులు ఉన్నారు. చెప్పుకుంటూ గర్వంగా ఎవరైనా నిన్ను అడిగితే మనిషిని చూసి విలువై కులాన్ని చూసి ఎవరికి విలువ అవ్వకు, కులాన్ని చూసి విలువ ఇవ్వాలంటే ఎవరైనా మనకే విలువ ఇవ్వాల్సిందే అవునా కదా. ఎవరికైనా మనోట్లు కావాలి కానీ మనం ఎప్పుడైనా సీఎం పోటీ చేసి అవకాశాలు పట్టుకున్నామా? మనం ఇచ్చేవాళ్ళం అలా తీసుకుంటామని చేసుకోండి. ప్రతి ఒక్క క్లారిటీ తీసుకోండి. ఏ కులం ప్రతి భారతదేశంలో కులాలు ఏమంటారు అది పచ్చి అబద్ధం. ఇక్కడ పుట్టిన దగ్గర నుంచి చచ్చే రకంగా కులం ఉంది. నువ్వు పుట్టినప్పుడు భర్త సర్టిఫికెట్లో కులం రాయాలి, స్కూల్లో జాయిన్ చేసినప్పుడు నీ క్యాస్ట్ రాయాలి, ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నీ కులం చెప్పాలి, ప్రమోషన్లో నీ కులం కావాలి, చనిపోయిన తర్వాత నీ కులాన్ని బట్టి నీ సమాధానం పడుతుంది అనగదా. పుట్టిన నుంచి చచ్చేలాగా కులం ఉంది. కులం లేదు ఎవరంటే నమ్మకం కులం ఉంది. ఆ కులంలో మనమే తోపులేము. ఇప్పుడు లాగా కులం చూపించే మనం దొక్కితే పోగలరా? ఊరికి చివరం దేవాళ్ళు ఊరికి చివరం దేవాళ్ళు తక్కువ కులం వాళ్ళు అంటే ఆ ఊరికే తక్కువ మనం. చుట్టుపక్కల ఊళ్ళన్నీ కలిపితే దీనికి కాదురా మీ తాత కన్నా గొప్ప ఇంకన్నా చాలా ఎక్కువ.
మా దగ్గరలో కూడా 30 కోట్ల మంది వేరే ఏ కులం లేదు. దళిత కులానికి దగ్గరలో కూడా దాదాపుగా 20 కోట్ల మంది కూడా ఏ కులం లేదు. భారతదేశం చైనా తర్వాత, చైనా 150 కోట్లతో జనంతో ఉంది, దాని తర్వాత భారతదేశం 120 కోట్లతో ఉంది, దాని తర్వాత అమెరికా 31 కోట్ల జనంతో ఉంది, దాని తర్వాత ఒక దేశం అవ్వాలంటే 30 కోట్ల మందితో 4వ అతిపెద్ద దేశం అవుతుంది. దేశానికి మించిన జనాభా మనం ఉండి మనం బాలిసత్వంగా మనం తక్కువ కులంగా ఎవరో చెప్తే దానిలో ఉన్నారా? మన బలాన్ని మనం తెలుసుకుని తక్కువ అడితే నువ్వు టైప్ పెట్టుకో, నీకు ఇబ్బంది వచ్చిందంటే పక్కన నీకు వచ్చేలాగా, అడికి ఇబ్బంది వస్తే నువ్వు అక్కడికి వెళ్ళేలాగా, ఈ ఈ టైప్ ఆఫ్ టైప్ అట్లీస్ట్ మనం మన మండలంలో క్రియేట్ చేయండి. అన్ని టైప్ మన భీమ్ ఆర్గనైజేషన్ ఉన్నాయి కదా, అన్ని మూడు టైప్ కలపండి. అవసరమైతే మీ దగ్గరికి వస్తే కచ్చాపుల్లో కారం వేసుకుని ఎంత మనిషిని కూటివేట్ చేసిన పౌరుషాన్ని చూసి మన అక్క చెల్లెలు చూసి మనం గర్వపడాలి. ఎవరు వస్తారు అలాగా అనే కదా, అది అర్థం చేసుకోండి. తమ్ముళ్ళ నేను వికాసాల చెప్పాను చెప్పాలంటే దానిపై వెనకాల పెద్దలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు. కానీ ఏ అవసరం వచ్చినా ఏ అవకాశం వచ్చినా 11 దేశాల్లో విస్తరించింది ఈరోజు మహాసేన. నీకు దుబాయ్లో సమస్య వచ్చినా నేను తీరుస్తా, నీకు ఇజ్రాయెల్ సమస్య ఉందా నేను తీర్చగలను, నీకు అమెరికాలో సమస్య ఉందా నేను తీర్చగలను. ఇన్ని ఇన్ని దేశాల్లో ఉన్న రాజేష్ అన్న అలాగే మహాశయంలో ఉన్న ప్రతి ఒక్కన్న మీ వెనకట ఉన్నారని మర్చిపోవద్దు. మీరు మీ పెళ్లికి మీ శుభకార్యాలకు మమ్మల్ని పిలవడం పర్లేదు, నువ్వు కష్టంలో ఉన్నప్పుడు మాత్రం నన్ను పిల్లలు ఒకసారి జీవితం చెప్తాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. మన తండ్రి ఆశా చేతైన గౌరవనీయులు ప్రేమసాయి గారి మృతిపోయారు గారు మాట్లాడే ముందు ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఉంది, అది అయిపోయినాక